వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లో ఆయనకు నివాళులర్పిస్తున్న అభిమానులు, నేతలు, ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ పథకాలను ప్రవేశపెట్టిన మహానాయకుడు. నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వినాయకుడు అందరికీ కూడా కుటుంబంలో కూడా అష్టేశ్వర ఆరోగ్యంలో సుఖ సంతోషాలు ఇవ్వండి. ఆ వినాయకుడిని కోరుకుంటూ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెప్టెంబర్ 2 ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు దాదాపు 10 సంవత్సరాల క్రితం మనందరినీ కూడా వదిలేసిన రోజు ఆయన ఎక్కడున్నా ఆయన ఆశస్సులు ఈ రాష్ట్ర ప్రజల మీద ఎల్లప్పుడూ ఉండాలని ఆయనకి ఈరోజు వందనివాళులు అర్పిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రజలు రాజశేఖర రెడ్డి గారికి ఈ సంవత్సరమే నిజమైన నివాళులు అర్పిస్తుంది. ఆయన చేసిన సేవ, ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, జలయజ్ఞం ప్రాజెక్ట్స్ కానీ, ఈ రాష్ట్ర ప్రజల కోసం తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ కానీ, అనేక మంది ప్రాణాలు కాపాడిన ఆరోగ్యశ్రీ కానీ, అనేక మందికి చదువులు అందించిన ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఎన్నో పథకాలు సృష్టికర్త రాజశేఖర రెడ్డి, కోట్లాది మంది ప్రజల్లో ఉండే ఆరాధ్య దేవంగా ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారు, ఏదైతే ఆయన కొడుకుని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రిని చేసుకొని ఈ సంవత్సరం ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తుంది. ఏ లోకంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆత్మకు శాంతి చేకూరి ఈరోజు నిండు మనసులో ఈరోజు నేను చేసిన కష్టం ఈరోజు నా బిడ్డను దీవించిన ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఆయన ఆత్మ కూడా ప్రశాంతంగా ఈ సంవత్సరం ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పుకి నిజంగా ఆయన ఎక్కడున్నా కూడా సంతోషం ఉంటారని తెలుసుకుంటూ ఆయన చూపిన బాట, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి బాటని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ 3 నెలల పాలనలోనే ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి చేసే రోజు రావడం నిజంగానే ఆ భగవంతుని సంకల్పం. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చరిత్రాత్మక తీసుకున్న జలయజ్ఞం ప్రాజెక్ట్స్ని పూర్తి చేసే అవకాశం, ఆ భాగ్యం జగన్మోహన్ రెడ్డి గారు మంత్రిగా మంత్రిత్వ శాఖలో నాకు ఆ అవకాశం కల్పిస్తూ నిజంగానే పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే జలయజ్ఞం పోలవరం దగ్గర నుంచి వెలిగొండ దగ్గర నుంచి గాలి అన్నీ కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేసి రాజశేఖర రెడ్డి గారికి అంకితం చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా ఈ 2.5-3 సంవత్సరాల లోపల మొత్తం అన్ని ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి చేకూరాలని, ఆయన ఆశస్సులు ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రజల మీద ఈ ప్రభుత్వం మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ఏదైతే ఆయన చూపిన బాటని, ఆయన ఆశయాలను ఇంకా కూడా బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముందుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి ఆయన వందన సందర్భంగా ఆయన అందరం నెల్లూరు నగర ప్రజలు, జిల్లాంధ్ర ప్రజల తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. నెల్లూరు జిల్లా ప్రజలకు మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు వినాయక చవితి రావడం చాలా సంతోషించదగిన విషయం. ఎందుకంటే వినాయకుడు ప్రతి ఒక్క కార్యానికి ముందు ఆయన్ని మనం పూజ చేస్తాం. అలాంటిది ఈరోజు
మనం రాజశేఖర్ రెడ్డిని కలుసుకునేదానికి కూడా వినాయకుడు పూజ చేసుకుని వచ్చి ఆయన కలుసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఆయన ప్రవేశపెట్టిన పథకాలు పేద ప్రజల గుండెల్లో ఈరోజు కూడా నిల్చున్నాయంటే ఆయన ఎంత ముందు చూపుతో ఆ కార్యక్రమాలన్నీ ప్రవేశపెట్టాడో మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. ఆయన ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు దేశంలో ఇతర రాష్ట్రాలు కూడా అన్నీ కూడా ఆచరిస్తూ ఉన్నాయి. ఈరోజు ఇప్పుడే మన మంత్రివర్యంలో ఆయన గురించి జలయజ్ఞాన్ని గురించి ముఖ్యంగా ఆయనకి చాలా ప్రీతిపాత్రమైన పథకం జలయజ్ఞం, దానికి మంత్రిగా మన అనిల్ కుమార్ను నియమించడం చాలా అదృష్టం. ఆయన కూడా చాలా చక్కగా ఆ కార్యక్రమాలను నిర్వహించడం, మొట్టమొదటిసారిగా ఆయన పదవి చేపట్టిన తర్వాత మన రాష్ట్రంలో వర్షాలు కురిసినా కురవకుండా నీళ్లు పుష్కలంగా రావడం, ఆ ఫ్లడ్స్ మేనేజ్మెంట్ని చాలా చక్కగా నిర్వహించడం కూడా చాలా సంతోషించదగిన విషయం. ఆయన ఆశీస్సులు మన అనిల్ కుమార్ గారికి ఉండాలని, ఈ రాష్ట్ర ప్రజలకు ఉండాలని, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా